ప్రతిపక్షం అంటే అధికార పక్షం మీద విమర్శలు చేయడమే ప్రతిపక్షం అంటే అధికార పక్షం మీద ఆరోపణలు చేయడం ఆరోపణలు పెంచడం ప్రజల మైండ్ డైవర్ట్ చేసే పనిలో భాగంగా అధికార పక్షం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షం చేస్తున్న పనులు ఇవేనా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు కారణం ఏంటంటే తాజాగా ఆలయాల వివాదం ఏదైతే ఉందో వరుసగా ఆలయాల్లో జరుగుతున్న ప్రమాదాలు కానివ్వండి ఆలయాల్లో జరుగుతున్న సంఘటనలు కానివ్వండి దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు వీళ్ళందరూ కూడా ర్యాలీలు చేయడం అలాగే దేవాలయాల్లో పూజలు చేయడం ఎందుకు పూజలు చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీకి మంచి బుద్ధి ప్రసాదించాలంట భగవంతుడు అందుకనే కా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు కూడా పూజలు చేస్తున్నారు ప్రధానంగా మడకసిర్లో అయ్యప్పసాం దేవాలయంలో టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సారీ టీడీపీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి అలాగే మాజీ ఎమ్మెల్యే ఏరన్న కొంతమంది కార్యకర్తలు కలిపి ర్యాలీలు చేశారు వైసీపీకి మంచి బుద్ధి ప్రసాదించాలి అని పూజలు కూడా నిర్వహించారంటే అలాగే చాలా చోట్ల ఎందుకంటే ఈ అంతర్వేది ఘటన కానివ్వండి లేదంటే ఇంద్రకీలాద్రిపేద జరిగిన రథానికి సంబంధించి విగ్రహాలు మాయమవడం సింహాలు మాయమవడం దానికి కానివ్వండి ఇక్కడ కంప్లీట్గా ప్రభుత్వం నిర్లక్ష్యం కనిపిస్తుంది అనేది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దేవాలయాలను పరిరక్షించే పనిలో పడాలి అనేది దీని ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఇది జరిగిన ఈ విజయవాడలో కూడా నాయుడుపేట పిల్లారగుడిలో టీడీపీ నాయకులు అక్కడ పూజలు నిర్వహించారు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం అలాగే అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఆలయాల మీద జరుగుతున్న దాడులకు నిరసన కూడా తెలియజేశారు అంతర్వేది ఘటన నిగ్గు తేల్చాలని చెప్పి మాజీ ఎంపీ డిమాండ్ చేశారు అలాగే నర్సీపట్నంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేశారు మాజీ మంత్రి చింతకాయల పాత్రుడు అలాగే ఆయన కుమారుడు రాజేష్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి దేవాలయ మీద దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అనేది అంటే మొత్తం మీద ఒక యాజిటేషన్ అయితే తెర మీద తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అంటే ఒక యాజిటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాజిటేషన్ చేయడానికి ఒక పాయింట్ అయితే దొరికిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీకి దాన్ని పూర్తిగా సద్వినియోగపరచుకుంటుంది ఓకే ఈ దాడుల్ని వీటిని ఎవరు అయితే స్వాగతించరు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఇటువంటి జరగకూడదనే చూస్తారు ప్రభుత్వం కూడా దిశగా చర్యలు తీసుకుంటుంది దేవాదాయ శాఖ మంత్రి కూడా ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఒక కమిటీ కూడా వేశారు ఎవరైనా సరే ఆ కారకులు ఎవరు ఏం జరిగింది అనేది అయితే ఖచ్చితంగా బయటకు తీసి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని అని అయితే చెబుతున్నారు ఈ లోపల ప్రతిపక్షం చేసే యాజిటేషన్ అయితే ప్రతిపక్షం చేస్తారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి